వైసీపీ అధినేత జగన్ ముద్రగడను మందకృష్ణ మాదిగను రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేస్తున్నారని మంత్రి జవహర్ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని పాత బస్టాండ్ దగ్గర ఆయన చెప్పులు కుట్టి షూ పాలిష్ చేసి తమ కుల వృత్తి గురించి తెలిపారు. మాదిగల సమగ్ర అభివృద్దికి ఏపీ సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని మంత్రి చెప్పారు. ఈ మధ్యకాలంలో కొంతమంది కుల ఉద్యమాలను తీసుకొచ్చి ఆ కుల ఉద్యమాల ద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరచాలని పావులు గదిపి ఈరోజు రాష్ట్రంలో అస్థిరత్వాన్ని కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే వాస్తవంగా ప్రత్యేకంగా నా మాదిగ కులానికి సంబంధించి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేస్తే దాదాపు అనేక వేల మంది కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేంద్ర పరిధిలో గల అటువంటి అంశాన్ని రాష్ట్ర పరిధిలో ముడిపెట్టి ఇక్కడేదో చంద్రబాబు నాయుడు గారు మాదిగలు వ్యతిరేకంగా ఉన్నారు, మాదిగ ఉద్యమం మీద నీరు కారుతుందని కొంతమంది ఈరోజు రోడ్డు ఎక్కి చెప్పులు కొడుతున్నారు.